కాఫీ తాగుతున్నా అండ్ చాలా రోజులకి అండ్ ఇంత పెద్ద గ్లాస్ ఎందుకంటే చిన్న గ్లాసు లేవు. కొన్ని నెలల తర్వాత నేను కాఫీ తాగుతున్నా అండ్ ఇది నేను కాఫీ ఇక్కడ కొన్న సామాన్లతోటే చేసుకున్నా అన్నట్టు. సో అది ఎట్లా అయిందనేది ఈ వీడియో క్లియర్గా చూడండి. వాహ్ బ్రూ. ఎస్, ఇప్పుడే మనం కాకా రెస్టారెంట్ అండ్ జనరల్ డీలర్స్ అంటే ఇక్కడ రెస్టారెంట్ అండ్ కిరాణా షాప్ రెండు దీంట్లోనే ఉన్నాయి. సో అందుకోసమని ఇక్కడికి వచ్చిన. హాయ్ బ్రదర్, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐ వాంట్ షుగర్. సో ఇది ఇక్కడ చిన్న కిరాణా షాపు. సో ఇవన్నీ సామాన్లు, మనకు సంబంధించిన సామాన్లు అయితే ఏముండవు. అండ్ ఇక్కడ బన్స్ ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అండ్ ఫాంటా, కోకాకోలా మనకి దగ్గర దొరికే బ్రాండ్స్ కూడా ఉంటాయి. సూటిగా మాట్లాడే శక్తి లేకుండా స్ప్రైట్ కూడా ఉంటాయి అండ్ ఇంకా లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇది లోకల్ బ్రాండ్ మినట్ మేడా అండ్ డిలైట్. ఇది వేరేలా ఉంది మనది కాదు, బట్ మనది కూడా మినట్ మేడా. ఇవి మసాలా మన ఇది కాఫీ చాక్లెట్లు ఉంటాయా, అవి దాంట్లో ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ కాఫీ. ఇవన్నీ పాలలో వేసుకుని తినేటివి, మనకి పెద్దగా ఓట్స్ లాంటివి మనకు తెలియదు ఎక్కువ. ఇక్కడ మనకి చాయ్ పత్తులు గీ పత్తులు ఏం దొరకవు, ఈ క్రీమ్లు వేసుకొని తాగుతుంటారు వీళ్ళు. మనకి అది అలవాటు లేదు కాబట్టి మన అయితే ఏం చేయం. బిస్కెట్ ప్యాకెట్స్, బిస్కెట్లు అయితే బాగానే ఉంటాయి టేస్ట్. అండ్ ఇవి ఇక్కడ మ్యాంగో జ్యూస్, ఇట్లా పెద్ద పెద్ద జ్యూసులు ఉంటాయి. మన కాడ ఇంత పెద్ద అయితే మనకి ఎక్కువ కనిపించవు, బట్ ఇక్కడైతే జాంబియాలో ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది మన జామ్ గోల్డ్ ఆయిల్, ఇది చెప్పిన కదా ఎక్కువ సోయాబీన్ ఆయిలే ఉంటుంది. మామూలుగా అయితే సన్ఫ్లవర్ కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ. మళ్ళా కిరాణా షాప్ ఉండవు ఇక్కడ, ఏంటంటే సూపర్ మార్కెట్ స్టైల్లోనే ఉంటాయి అన్ని కిరాణా షాప్స్. మ్యాక్సిమం చిన్న చిన్న షాపులు ఉంటాయి, అవి మన కాడ డబ్బాల్లో ఉంటాయి అట్లే. అండ్ ఇక్కడ కిరాణా షాపులలో కూడా బీర్లు మందు అమ్ముతూనే ఉంటారు అన్నట్టు. సో మనం ఇక్కడ నుంచి కూడా కొనవచ్చు, బట్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మిగతా చోట్ల అయితే జర కాస్ట్ తక్కువ ఉంటుంది అంతే. అండ్ నేను ఇక్కడికి స్పెషల్గా వచ్చింది ఏంటంటే షుగర్ కోసం. సో అది చేసుకున్నాం. మాన్సా షుగర్ అండ్ కింద మనకి ఇక్కడ బేక్డ్ బీన్స్, అంటే బీన్స్ని మొత్తం మనకి నానబెట్టి బేక్ చేసిన బీన్స్ ఉన్నాయి. అండ్ ఇది అల్లం పేస్ట్ లాగా ఉంది కానీ అల్లం పేస్ట్ కాదు, గోల్డెన్ లీవ్ స్మూత్ పీనట్, పీనట్ బటర్ అన్నట్టు. ఇంకా ఇవన్నీ పాలకు సంబంధించిన ప్రొడక్ట్, మనకు పెద్దగా తెలియదు వీటి గురించి అండ్ ఎక్కువ ఐడియా కూడా లేదు. మన పాస్తా, ఇవన్నీ కాస్ట్లీ ఇక్కడ రాసి పెట్టాలి కానీ 12 అంటే బిస్కెట్ ప్యాకెట్లు 50 రూపాయలు ఉన్నట్టు. మన కరెన్సీలో 8 అంటే ఇక్కడ ఇది ఈజ్ అనేది సేమ్ మన కాడ మ్యాగీ లాగానే, కాకపోతే మన మ్యాగీ మసాలా వేరే ఉంటుంది, ఇది మసాలా వేరే ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇది ఒక్కటి మన కరెన్సీలో 32 రూపాయలు ఉన్నట్టు, 35 రూపాయలు దాకా ఉంటుంది. ఈ కూలర్ గురించి అంతా తెలిసి ఇవి నూడిల్స్ అవి నానబెడతారు కదా, నానబెట్టి వేసుకుంటారు. బిస్కెట్స్, ఉప్పు, ఉప్పు అయితే బాగానే దొరుకుతుంది, మనకి కారం మాత్రం దొరకదు. ఇటు కాస్ట్ పెట్టలే మరి ఉప్పు ఎంతనో. అండ్ ఈ వాటర్ బాటిల్ ఏంటంటే ఇది ఒకటి 18 లీటర్స్ ఉంటాయి, మన కాడ 20 లీటర్లు అవి ఉంటాయి, కానీ 18 లీటర్లు అవి ఉంటాయి. ఒకటి మన కరెన్సీలో వచ్చేసి ఈ వాటర్ ఏమో ఆల్మోస్ట్ ఒక 250 దాకా ఉంటాయి. అండ్ పాలు, ఇప్పుడు పాలు కూడా తీసుకుంటా, ఫస్ట్ టైం నేను జాంబియాలో పాలు తీసుకుంటున్నా ఎందుకంటే కాఫీ తాగుదాం అనిపిస్తుంది. అండ్ మిరిండా, మనకు సంబంధించిన బ్రాండ్లు అన్నీ దొరుకుతూనే ఉంటాయి మ్యాక్సిమం. ఓ మన లోకల్ బ్రాండ్ అవి దొరకవు కానీ మ్యాక్సిమం అయితే అన్ని కూల్ డ్రింక్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ వీళ్ళందరూ ఈ షాప్లో వేసుకుంటున్నారు. ఇక్కడ కిరాణా షాపులలో మనకి అల్లం ఎల్లిగడ్డ, నిమ్మకాయలు, కూర దోసకాయ, అరటిపండ్లు అయితే ఇక మామూలుగా ఉండవు, దొరుకుతూనే ఉంటాయి ఎప్పటికీ.
వాటర్ మిలాన్ మాత్రం ఇంకా దానికి పేరు పెట్టిన అవసరం లేదు. ఎప్పుడు ఉంటాయి వాటర్ మిలాన్లు, ఆలుగడ్డలు, ఇంకో బియ్యం. ఒకసారి చాలా లావు అయితే మొత్తం అతుకపోతూ ఉంటుంది. తినలేము, ఒకసారి ట్రై చేసింది నేను, అన్నం తినలేము. అండ్ ఆరెంజ్, బనానా, యాపిల్స్. హై బ్రదర్, హౌ మచ్? హౌ మచ్? 37. దిస్ ఇస్ హౌ మచ్ షుగర్? 25. హౌ మచ్? 12. ఓకే, ఇది 25 అంటే ఆల్మోస్ట్ 120 రూపాయలు అన్నట్టు కిలో చక్కెర. అండ్ పాలు హాఫ్ లీటర్ 12 అంటే 50 రూపాయలు ఎక్కువనా. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. హాయ్ బ్రదర్, వాట్ ఆర్ యూ ఈటింగ్? ఐ ఈటింగ్ ఎ మీట్ పై మై బ్రదర్. వాట్ ఇస్ దట్? ఎ మీట్ పై. ఎ మీట్ పై, అది ఎంతో కూడా తెలియదు మనకి. ఇదన్నమాట నా షాపింగ్ మొత్తానికైతే. నేనైతే కాఫీ తాగిన చాలా రోజుల తర్వాత, మంచి ఫీలింగ్ ఉండే. ఇంకొకటి, అసలు కాఫీ ఇప్పుడు ఎక్కడిది, ఇక్కడ కాఫీ ఇప్పుడు దొరుకుతలే కదా అంటే ఇండియన్ గ్రాసరీ షాపులు ఉంటాయి. అవి ఎక్కడుంటాయి, ఏంది, ఎట్లా కొనాలి అనే కథ కూడా నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, దాంట్లో చూద్దాం. అండ్ ఇంకొకటి, మన వీడియోని ఎక్కువ మంది షేర్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ షేర్లు వస్తేనే జర నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అంటే మోటివేషన్ ఇన్ ది సెన్స్, మరి వీడియోస్ బాగుంటే, కామెంట్లు బాగా వస్తాయి, లైక్లు బాగా వస్తాయి, అన్న బాగా చేస్తున్నావు అంటే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అండ్ అది కొంచెం ఎందుకో డల్ అయిపోయింది. ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ అప్పటిదాకా నేను మంచి వీడియోస్ కోసం నేను కూడా రెడీ అవుతా. సో ఈ వీడియోకి మాత్రం అంతే.